హలో ఎవ్రీవన్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్న మార్నింగ్ అంటే నిన్న మొన్న నైట్ అయితే ఇడ్లీ పిండికి పెట్టాను కదా, ఇదిగోండి మార్నింగ్ లేచేసరికి అయితే ఇలా పొంగి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత లేవగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే పప్పు కుక్కర్లో పెట్టేసి ఉడికించేసాను అనమాట. అంటే కొంచెం కావాల్సినంత పప్పు, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి, తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ చిన్నది వేసేసి అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో మళ్ళీ కారం వేసి రుబ్బి దాంట్లో చింతపండు చారు అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇలా అయితే వెజిటేబుల్స్ అన్నీ నా దగ్గర అంటే ఏమేమి ఉన్నాయో అవి నిన్న ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి మాకు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే వరకు దాదాపు వెజిటేబుల్స్ అన్నీ లాస్ట్కి వస్తాయన్నమాట ఎండింగ్లో. ఒక సోరకాయ మాత్రమే ఉండే. అండ్ అలాగే సాంబార్ చేస్తే సాంబార్లో వేద్దామని చెప్పేసి ఒక 3 ఏమో బెండకాయలు అయితే ఉంచాను. తర్వాత ఒక 2 చిన్న టమాటాలు వేసాను. ఇవే అన్నమాట, ఇంకా ఎక్కువ అయితే ఏం వేయలేదు వెజిటేబుల్స్. నేను ఎప్పుడైనా ఫ్రైడేనే చేస్తాను పప్పుచారు అయితే, అంటే సాంబారు ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే అంటే చారు కూడా వేసి కొంచెం లైట్గా చింతపండు చారు అయితే కలిపి వేసాను అనమాట. ఎక్కువ పులుపు ఉంటే మళ్ళీ ఇష్టపడరు మా పిల్లలు, అందుకని లైట్గా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇవి వీటిలలో కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా పసుపు వేసి అయితే మగ్గించాలి. ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు సాల్ట్ సారీ కొంచెం పసుపు అయితే వేసి ఇదిగోండి ఇలా మగ్గిస్తున్నాను అనమాట. ఇది మగ్గిన తర్వాత మనము ఇంతకుముందు రెడీ చేసుకున్న పప్పు అయితే దాంట్లో వేయాలి, అంటే పప్పుచారు. ఇదిగోండి కొంచెం ఉప్పు అయితే ఇప్పుడు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత తొందరగా మగ్గుతాయి అనమాట, మూత పెట్టేస్తే 5 మినిట్స్లో. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ పెట్టాను కదా, చాలా రోజులైందనమాట ఇడ్లీ పెట్టి. ఇంకా ఇడ్లీకి చట్నీ అయితే కావాలి కదా, చట్నీ కూడా చేయాలి. అయితే మా పిల్లలకి చట్నీ లేకపోతే అస్సలు తినరు. సాంబార్ చేస్తున్నాను కదా, ఇంకా సాంబార్ వేసుకుని తినండి అంటే అస్సలు వద్దంటున్నారు అనమాట. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత ఆ పప్పు అయితే దీంట్లో వేసేసాను. వేసి కొన్ని వాటర్ అయితే వేసాను. సాంబార్ అంటే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది, మరీ చిక్కగా ఉంటే అస్సలు తినాలనిపించదు. అండ్ ఇదిగోండి ఇలా వేసాను. ఇది బాగా మరగాలన్నమాట, కనీసం ఒక 10-15 మినిట్స్ అయితే మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగుండదు. అండ్ ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టాను కదా, ఇంకా నేను వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మా చిన్నోడు వేసుకుంటున్నాడు. ఇడ్లీ అయితే కుక్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశాను. తర్వాత ఇదిగోండి తీసిన తర్వాత ఇలా వస్తాయి, చాలా మెత్తగా చాలా స్మూత్గా బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నాకు నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో ఇడ్లీ వేయడం కూడా అస్సలు రాకపోయేది. స్టార్టింగ్లో నేను ఇడ్లీ వేసినప్పుడు ఎలా ఉండదంటే గట్టిగా వచ్చేటి అనమాట. ఇంకా మా వారు అనేవారు ఇది ఎలా తినాలి, అసలు పళ్ళే ఇరిగిపోయేటట్టుగా ఉన్నాయి అని చెప్పేసి నన్ను అయితే అనేవాళ్ళు అనమాట, అంటే ఎగతాలు చేసేవాడు, ఎందుకంటే అలా గట్టిగా ఉండేవి అనమాట. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నాయండి ఇడ్లీ, అంటే ఇప్పుడు బాగానే వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో అలా ఉండేది. ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి పరిస్థితి చూడండి, సింకులో పరిస్థితి. ఇడ్లీ వేస్తే తొందరగానే అయిపోతుంది కానీ గిన్నెలు అయితే చాలా ఉంటాయండి. ఎందుకంటే సాంబారు పిల్లలకి మా వారికి బాక్సులు పెట్టగా ఇంకా చాలా ఉందన్నమాట. సాంబార్ చేస్తే నేను కనీసం 3 టైమ్స్ డే అంతా అదే తింటాము, మిగిలితే ఇంకా రేపు మార్నింగ్ కూడా అదే తింటాము అనమాట. అంటే అంత చేస్తాను సాంబార్ చేస్తే, మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టము. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా కిచెన్లో క్లీన్ అయితే స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అయితే ఫస్ట్ అయితే సింక్లో ఉన్న గిన్నెలన్నీ ఫస్ట్ కడిగేశాను. కడిగేసి తర్వాత హాల్లో తర్వాత బయట క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే ఈ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడంటే లాస్ట్ ఒక 3-4 డేస్ అయింది స్టవ్ క్లీన్ చేయక. అంటే నార్మల్గా మనం పైన పైన క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇంకా ఇలా వాటర్ పోసి అయితే ఒక 5 డేస్కి ఒకసారో లేకపోతే 1 వీక్ ఒకసారో క్లీన్ చేస్తానమాట. ఇదిగోండి మళ్ళీ ఈరోజు అయితే ఇలా మొత్తం క్లీన్ చేస్తున్నాను. అయితే క్లీన్ చేసేటప్పుడు స్టవ్ కొంచెం అటు ఇటు కదిలింది అనుకోండి, లాస్ట్ వీక్ ఏమైందంటే ఇప్పుడు మన పైప్ అనేది స్టవ్ది పైప్ ఉంటుంది కదా, సిలిండర్కి ఉన్న గ్యాస్ క్యూరింగ్ అయ్యేది, ఆ పైప్కి హోల్ ఉంటే అంటే అక్కడ మనకి ఏమంటారు కౌంటర్ టాప్కి హోల్ ఉంటే అది కదలకుండా ఉండేదండి. దానికి హోల్ అనేది లేదు, ఇటు నుండి తీసి పెట్టాం కాబట్టి అది లాస్ట్ వీక్ లీక్ అవుతుంది అనమాట. లాస్ట్ వీక్ నుండి 1 వీక్ నుండి లీక్ అవుతుంది. అందుకని ఏం చేసామంటే ఇంకా పక్కన ఇటు సైడ్ పెట్టాను. అందుకే ఈరోజు మళ్ళీ కడగాలంటే ఇంకా భయం వేస్తుంది. మా వారు అన్నారు నువ్వు కడిగేటప్పుడు కొంచెం చూసి కడుగు, అటు ఇటు దాన్ని అటు ఇటు కదిపి
కడుగుతా ఉంటే అదంతా లీక్ అయిపోతుంది గ్యాస్ అని చెప్పేసి తిట్టారనమాట. ఇంకా అందుకని ఈరోజు కొంచెం జాగ్రత్తగా కడుగుదామని చెప్పేసి కడుగుతున్నాను. ఎందుకంటే ఆ స్టవ్ అయితే అంటే సిలిండర్ అయితే ఇటు సైడ్ పెట్టాము. నార్మల్గా అయితే సిలిండర్ గ్యాస్ కింద సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్లో పెట్టేవాళ్ళము. ఇంకా మరి నేను కడగడం వల్ల అది కదిలి లీక్ అవుతుందా లేకపోతే ఆ గ్యాసే అంటే సిలిండర్ అలా వచ్చిందా తెలియదు. ఇంకా అందుకని ఈరోజు కొంచెం జాగ్రత్తగానే మరీ ఎక్కువ కదపకుండా క్లీన్ చేస్తున్నాను. కానీ క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందండి, మళ్ళీ ఆయిల్ అది పడి అంత ఇప్పుడు స్టవ్ వెనకాలైన స్టైల్స్కి అదంతా కూడా నీట్గా కడుక్కోవాలి, లేదంటే అసలు బాగుండదు. తుడుస్తాను కానీ తుడిచినా కూడా మనకి కడిగితేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, నీట్గా ఉన్నది అన్న ఫీలింగ్ వస్తుంది. రోజు క్లీన్ చేసినా కూడా ఇలా కడిగితేనే మంచి అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను, నీట్గా మెరిసిపోతుంది. ఫోన్ కొంచెం ఎందుకో స్టోరేజ్ వల్లనో ఏమో లైట్గా కనిపిస్తుంది. ఇదిగోండి స్టవ్ దగ్గర కూడా మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసుకున్నాను, బయట కూడా ముగ్గు వేసుకున్నాను, చూపిస్తాను ఈరోజు ఎలా వేసాను ఏంటనేది. రోజు ఏం వేస్తున్నాను అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తున్నాను కదా. ఈరోజు అయితే ఇలా సింపుల్గా వేసాను. ఎలా ఉంది ముగ్గు అయితే చెప్పండి. నేనైతే నీట్గా ఏదో అలా నాకు వచ్చినట్టయితే ట్రై చేస్తున్నాను. ఈ మధ్యలో ఇంతకుముందు అయితే ఎక్కువ వారానికి ఒకసారి వేస్తాను, కానీ ఈ రూమ్కి వచ్చినాకనైతే డైలీ వేస్తున్నాను. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా ఇంకంతా క్లీన్ చేసుకొని రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఫేస్ కోసం అయితే నేను ఇలా పెరుగులో కొంచెం శనగపిండి కొంచెం పసుపు వేసి కలిపాను. దీంట్లో బనానా ఉన్నా కూడా కలుపుకోవచ్చండి. ఇవి మూడు కలిపేసి నేనైతే ఫేస్కి పెట్టుకుంటున్నాను. ఎడిటింగ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా కంప్లీట్ అయిపోయింది కానీ ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకేం చేశానంటే ఇదంతా ఫేస్కి ఇలా అప్లై చేసుకొని ఎడిటింగ్ చేసేలోపు కనీసం ఒక 1 అవర్ అయినా పట్టింది కదా, ఆ 1 అవర్లో ఇది మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు నేను స్నానం చేశాను అనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట, టైట్గా ఫిట్గా ఉంటుంది అండ్ ఏదైనా మచ్చలున్నా పోతాయి. అందుకనే ఇలా ట్రై చేశాను. ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా టైం అయితే చూడండి, ఈరోజు 10:20 అవుతుంది, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయ్యాను. ఇక టిఫిన్ నేను కూడా టిఫిన్ చేసేస్తాను కదా ఇడ్లీ, ఇప్పుడైతే షాప్కి రెడీ అయ్యి వెళ్తున్నానండి. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు, ఏదైనా పని చేస్తూ ఉంటే ఎడిటింగ్ చేశాను వీడియో, ఎడిటింగ్ చేసి ఇంకా కాసేపు ఫోన్ చూస్తే ఇంకా అదే మూడ్లో వెళ్ళిపోయాను అనమాట. అలా లేట్ అయిపోయింది, మొత్తానికి అయితే ఒక 20 మినిట్స్ అయితే లేట్ అయింది. ఇదిగోండి కీ తీసుకున్నాను షాప్ది, ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇప్పటిదాకా అయితే టీవీ మోగుతూనే ఉందన్నమాట, సాంగ్స్ పని చేసుకునేంతసేపు నేను సాంగ్స్ పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం సాంగ్స్ వింటూ పని చేసుకోవడం. షాప్కి వచ్చిన తర్వాత అయితే ఇవి ఆల్రెడీ నేను నిన్న నైట్ కట్ చేసుకున్న బ్లౌజులు, కానీ దీనికి ఏంటంటే హ్యాండ్స్ అనేది కట్ చేయలేదు, అందుకని ఇవి కట్ చేస్తున్నాను. అండ్ ఇవి కూడా ఒక ఎప్పుడంటే ఒక 3-4 డేస్ బ్యాక్ తీసుకున్న బ్లౌజులు, కొంచెం అర్జెంట్ అన్నారు అని ఫోన్ చేశారని చెప్పేసి ఇవి అయితే కుడుతున్నాను. ఒకటేమో కృష్ణమ్మ కొన్నమురారి సీరియల్ హ్యాండ్స్ అనమాట, కృష్ణ వేసుకున్న బ్లౌజ్ డిజైన్ అనమాట. ఈసారి ఈ బ్లౌజ్ ఏమో లేయర్ హ్యాండ్స్ అంటే రఫుల్ హ్యాండ్స్ అంటారు కదా, అది అసలు క్లాత్ అయితే సరిపోవట్లేదు, కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఇదిగోండి ఈ బ్లౌజ్ ఫస్ట్ నార్మల్గా కట్ చేస్తున్నాను లైనింగ్లు అయితే, అంటే లైనింగ్లు కట్ చేసుకున్నాను ఇంటి దగ్గరే, కానీ మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇవి కొంచెం చిన్న సైజ్ బ్లౌజులే, తొందరనే అవుతాయండి. షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ చూసుకున్నాను అనమాట, ఇప్పుడు రేపటి కోసము లేదా మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ ఏం కట్ చేసుకోవాలి ఏంటి అనేది వాటికి సంబంధించిన లైనింగ్స్ కానీ అవన్నీ తీసి రెడీగా పక్కన పెట్టేసుకొని తర్వాత ఇవి మళ్ళీ కటింగ్ చేసేసి ఇవి స్టార్ట్ చేసేసాలి కుట్టాలి. ఈ కస్టమర్స్కి ఏంటంటే శారీలో క్లాతే పైపింగ్ వేయాలండి, వేరే క్లాత్ సేమ్ కలర్ వేసినా కూడా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు, సేమ్ అదే శారీలో క్లాతే కట్ చేసి వేయమంటారు కొంతమంది కస్టమర్స్ అయితే అలా ఉంటారు డిఫరెంట్గా. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను, 2 బ్లౌజులు ఒక్కరివే, చాలా చిన్న సైజ్, చెస్ట్ వచ్చేసి 30 ఉంటుంది చిన్న సైజ్ బ్లౌజులు. నేను చెప్పాలంటే ఇలాంటి చిన్న సైజ్ బ్లౌజులు వస్తే ఫుల్గా కొట్టేసేయచ్చు కదా, నాకైతే రేర్గా వస్తూ ఉంటాయండి. కొంతమందికి ఎలా అంటే మరీ పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినా సెట్ అవ్వవు, లేదా మరీ చిన్న సైజ్ బ్లౌజులు వచ్చినా ఆ కస్టమర్కి సెట్ అవ్వవు అనమాట. ఎలా అంటే పెద్ద సైజ్ బ్లౌజులు అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు, మళ్ళీ అలాగే
చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా, ఇప్పుడు 30 ఉందనుకోండి చాలా తక్కువ అనమాట. కొంతమంది 28 డోజులు కూడా వచ్చాయి నాకు చెస్ట్ వచ్చేసి. అలాంటి వాళ్ళకి కూడా మనము డాట్స్ అనేది, డాట్స్ని బట్టి కూడా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఆ డాట్ విడ్త్ తీసుకోవడం దాన్ని బట్టి వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. అలా కొంతమందికి అయితే సెట్ అవ్వవు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటే మనం డాట్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే చెస్ట్ లూజు దానికి తగ్గట్టు డాట్ విడ్త్ అనేది తీసుకోవాలి. డాట్ మనం ఎంత తీసుకుంటాం ఏంటనేది అలా వాళ్ళకి సెట్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి మనం నార్మల్గా రేర్గా వచ్చే బ్లౌజులు అయితే 32 నుండి 40 లోపు అంటే 32, 36, 34, 36, 38, 40 అలా ఈ బ్లౌజులు వస్తే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అంటే మనకి హ్యాండ్ ఇప్పుడు షోల్డర్ పెట్టుకోవచ్చు ఎంత అనేది ఐడియా వస్తుంది. తర్వాత సంగ డౌన్ ఎంత పెట్టుకోవచ్చు అనేది ఐడియా వస్తుంది. కానీ మరీ పెద్ద సైజ్ బ్లౌజులు అయినా కొంచెం ఇబ్బంది అవుతుంది, మరీ చిన్న సైజ్ బ్లౌజులు అయినా ఇబ్బంది అవుతాయి. కానీ మీరు ఏదైనా కూడా ఒక పర్ఫెక్ట్ మెథడ్ అనేది నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా వస్తాయన్నమాట. దాదాపు నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట, ఏంటంటే అక్క నేను అంటే కస్టమర్స్ కొత్త కస్టమర్స్ బ్లౌజులు తీసుకోవాలంటే చాలా భయంగా ఉంది, నాకు షోల్డర్ సంగడం ఎంత తీసుకోవాలనేది అర్థం కావట్లేదు అని. నేను అంటే ఒక వీడియోలో దాని గురించి చెప్తూ క్లియర్గా అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనము దాదాపు ఇప్పుడు 30 లోపు సైజ్ వాళ్ళకి చెస్ట్, నేను చెస్ట్ బేస్ చేసుకొని బ్లౌజులు కట్ చేస్తాను, 30 లోపు చెస్ట్ ఉందనుకోండి వాళ్ళకి 4.5 పెడితే కరెక్ట్గా సరిపోతుంది. అంటే షోల్డర్ వచ్చేసి అండ్ సంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 5, 5.15 అంతే, అంతకంటే ఎక్కువ రాదు. లేదు అనుకుంటే ఒక్కోసారి మీకు ఎక్కువ తక్కువ వస్తే ఇలా చేంజ్ చేసుకోవాలనేది మన టైలరింగ్ ఛానల్లో చూస్తే ఒకసారి మీకు క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత 30 నుండి 36, 38 వరకు కూడా మనకి 5.5 దాదాపు సరిపోతుంది. ఎవరికి డీప్ నెక్ ఉన్న వాళ్ళకి దాదాపు సరిపోతుంది షోల్డరు. సంక డౌన్ వచ్చేసి 6, 6.5 కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ కొంచెం హ్యాండ్ కొంచెం లూజ్గా అంటే హార్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే 6, 6.5 కూడా దాదాపు రాదు. 38 సైజ్ వరకు 6.5 వరకే వస్తుంది, లాస్ట్ 6, 6.5 అంతే. ఇంకా 40 నుండి ఎబో అయితే దాదాపు షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు. మరీ డీప్ నెక్ అనుకోండి వాళ్ళు కూడా 5.5 పెట్టుకుంటారు. కొంచెం పైన హై నెక్ అలా ఉన్న వాళ్ళకైతే మీడియం నెక్ ఉన్నా కూడా 6 ఇంచెస్ షోల్డరు అండ్ 6.5, 7 కూడా ఉండదు. షోల్డర్ సంకటం వచ్చేసి 6.5, 4 to 7 లోపు ఉంటుంది అనమాట అంతే. అంతకు మించి అయితే అస్సలు ఎక్కువ తక్కువ ఉండదు. అలా మీరు క్యాలిక్యులేటర్ అనేది చేసుకోండి, అలా ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి నేను బ్లౌజులు అయితే కుట్టిన తర్వాత ఆల్రెడీ బ్లౌజులు కుట్టేశాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నం నేను తినడానికి. ఇంకా అన్నం తినేసి అయితే తొందరగా వెళ్ళాలి, ఈరోజు అర్జెంటుగా కుట్టేటి బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి సాంబార్ వేసుకుని అయితే తింటున్నాను ఫాస్ట్గా. అండ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బ్లౌజ్కి అయితే ఒక లేయర్ హ్యాండ్స్ జాయింట్ చేయలేదన్నమాట, అది కట్ చేయాలి, చూపిస్తాను. ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత ఈ లేయర్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. సర్కిల్ లాగా తీస్తాం అనుకోండి, గేర్ అనేది బాగా వస్తుంది మనకి, అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఇలా వస్తుందో అలా నీట్గా వస్తుంది అనమాట. ఇలాంటి క్లాత్లకి ఇలా లేయర్ హ్యాండ్స్ పెడితే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇదిగోండి వాళ్ళు అంటే చెస్ట్ 30 కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు బ్లౌజ్ పీస్లో కూడా కొంచెం క్లాత్ మిగిలింది కాబట్టి బ్లౌజ్ పీస్లో 2 పీసులు తీశాను. అండ్ శారీలో క్లాత్ కొంచెం తీసాయి దానికి 2, అంటే మొత్తం అట్రెండ్ ఇట్రెండు. ఇదేమో పైన వేయమన్నారు, శారీలో క్లాత్ పైన వేస్తే బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పింక్ కలర్లో వస్తుంది, కింది లేయర్ ఏమో పింకే, పైన లేయర్ మాత్రం ఇలా యెల్లో కలర్ది. ఇప్పుడైతే నేను హ్యాండ్ కట్ చేస్తున్నాను చూడండి, దాదాపు హ్యాండ్ ఎంత ఉందో దాన్ని సగానికి చేసి దాంట్లో మీకు దాని తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూస్తే ఇలా అర్థం కాదు, నేను ఇలా శంకర్ రౌండ్ అనేది ఇలా చెక్ చేసుకుంటాను చూడండి, కనబడకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదేమో. ఇప్పుడైతే ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి ఈ రౌండ్ అనేది. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా మనము ఒక చిన్న టక్స్ ఇవ్వాలి.
ఇప్పుడైతే చూడండి, నేను ఈ ఎల్లో కలర్ది పైన వేస్తున్నాను కాబట్టి కింద లేయర్ కంటే పైన లేయర్ ఒక 1 ఇంచ్ అలా తక్కువ ఉండాలి. ఆ 1 ఇంచ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు తక్కువ ఉండాలి అనేది చూడండి. ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇలా పెట్టేసుకుని కట్ చేస్తున్నాను. తర్వాత మిడిల్లో ఒక టిక్స్ అని పెట్టేసుకున్నాను. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మిడిల్ నుండి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ అయింది, ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను. ఈరోజు వీడియో అనేది కొంచెం పెద్దగానే ఉంటుందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అన్నమాట. అంటే ఇంకొక పెద్ద బ్లౌజ్ కూడా కుట్టాను, అది ఆల్రెడీ హెమ్మింగ్ ఇచ్చేసాను అనమాట. అది కొంచెం అర్జెంట్ అంటే కస్టమర్నే చేసుకోమన్నాను, హెమ్మింగ్ చేసుకుంటా అన్నారు. ఇదిగోండి పొద్దున కుట్టిన 2 బ్లౌజులు అనమాట. ఇవి హెమ్మింగ్కి ఇచ్చేస్తున్నాను, ఎందుకో చూపిద్దాం అనిపించి చూపిస్తున్నాను. ఇది లేయర్స్ కూడా పీకో చేసేసానండి. కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. ఒక ఫోన్ అంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని చూపిస్తున్నాను కదా, మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో వీలైతే మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇదిగోండి పైపింగ్ కూడా సారీలో క్లాత్ వేయమన్నారు, అదే వేశాను. అండ్ ఇంకొకటేమో కృష్ణ ముకుందమరారి హ్యాండ్స్ డిజైన్, దీనికైతే ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను. ఇది ఎందుకు వేశానంటే ఈ చీర కూడా మన దగ్గర తీసుకున్నారు, ముక్కల చీర ప్లస్ నేనే కుట్టాను అనమాట బ్లౌజు. ఇలాంటి చీరలు ఇంకా ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, చీర కావాలంటే చూపిస్తాను. చీర వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఫ్రైడే మార్కెట్ కదా, ఇంకా మార్కెట్కి అయితే నేను వెళ్ళలేదు. అర్జెంట్ బ్లౌజు ఒకటి నేను ఏ కలరు నెవీ బ్లూ కలర్ అయితే నేను కట్ చేశాను కదండి, అది కుట్టుకుంటూ ఉన్నాను అనమాట కస్టమర్ ఫాస్ట్గా కావాలి అంటే. ఇంకా అందుకని మా వారు వెళ్ళారు, వర్షం పడుతుంది ఫుల్గా, ఇంకా మా వారు వెళ్ళేసి తీసుకొచ్చారు. ఆ లోపు నేను బ్లౌజ్ కుట్టేసి కస్టమర్కి ఇచ్చేసి మనీ అయితే తీసుకున్నాను. ఇంకా అర్జెంట్ బ్లౌజ్ ఇచ్చినా కూడా నాకు మనీ అయితే ఒక 500 అయితే వచ్చాయండి 1 అవర్లో. అందుకని ఇంకా మా వారు వెళ్ళారు మార్కెట్కి. మార్కెట్కి నేను వెళ్ళకుండా ఆ బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసి వచ్చాను. దాదాపు 9 అయింది షాప్లోనే, ఎందుకంటే చెప్పాను కదా ఆ బ్లౌజ్ అర్జెంటుగా కుట్టమన్నారని చెప్పేసి. షాప్ క్లోజ్ చేసే టైంకి వచ్చి అర్జెంటుగా కుట్టమన్నారనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి మా వారు ఇంకా కూరగాయలు తీసుకొస్తే అవన్నీ సర్దేశాను ఫస్ట్, తర్వాత రైస్ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ సాంబార్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి ఇంకా కర్రీ చేసే పని లేదనమాట. కర్రీ చేసే పని లేకపోతే ఎందుకో చాలా రిలీఫ్గా ఉంటుందండి నాకు, ఎందుకంటే మార్నింగ్ నుండి కూడా షాప్లో కుట్టి కుట్టి వస్తాం కదా, ఇంకా మళ్ళీ వంట చేయాలంటే ఒక్కొక్కసారి ఓపిక ఉండదు అనమాట. కానీ నాకు ఈరోజు సాంబార్ చేశాను కాబట్టి హ్యాపీ. ఇంకా మా వారు మార్కెట్లో 2x ఉంటారు అనమాట, అంటే ఎక్కడైనా దొరుకుతాయిలేండి, కానీ ఇంకా వెజిటబుల్స్ మరీ రేట్స్ ఫుల్గా ఉన్నాయి. నేను అన్నాను 2x కూడా ఉంటే తీసుకురా అని చెప్పేసి, అంటే 15 తీసుకొచ్చారు. ఆ 15లో మా వారు ఏం చేశారు, వచ్చిన తర్వాత నీట్గా కడగాలి అని చెప్పేసి కడిగారు. కడుగుతుంటే 2 పగిలాయి అనమాట, ఇంకా అందుకని ఆ కడిగి అదిగో అందులో పెట్టేశారు. ఇంకా మిగిలిన 2 పగిలినాయి కదా, ఆ 2 ఏం చేస్తానంటే ఇలా ఆమ్లెట్లు వేస్తున్నాను. ఎలాగ పప్పు ఉంది కదా, అయితే ఈ ఆమ్లెట్లు అంటే ఆమ్లెట్లు వేస్తానో లేదో తెలియక మా వారు ఆల్రెడీ మిర్చి అండ్ సమోసా అయితే తీసుకొచ్చారు. పప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఏదైనా ఉండాలన్నమాట. ఇంకా పగిలినాయి కదా అని చెప్పేసి ఆమ్లెట్లు కూడా వేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్లు వేస్తూ మా జస్ట్ ఏదో అంటే నవ్వు వస్తుంది అనమాట, ఏదో మాట్లాడుతున్నాడు. అది వీడియో షూట్ చేయమంటే ఇదిగోండి తిప్పుతున్నారు. అండ్ ఇలా విండోస్ ఓపెన్ చేస్తుంటే దోమలు అయితే వచ్చేస్తున్నాయండి. నాకు ఈ చలికాలము వర్షాకాలము దోమలకి కానీ చలికి కానీ ఏదోలాగా ఉంటుందండి. ఎందుకో నాకు చలి ఎక్కువగానే ఉంటుందండి నాకు, అంటే ఒక ఎండాకాలం తప్ప చలికాలమైనా వర్షాకాలమైనా కూడా చలి చలిగానే ఉంటుంది నాకు. ఇదిగోండి ఇప్పుడైతే ఆమ్లెట్లు 2 వేసాను, 2 ఎగ్స్కి 2 ఆమ్లెట్లు వేసాను. దాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకొని 4 తినేస్తామన్నమాట. ఇంకా ఎందుకులే, ఆల్రెడీ సమోసాలు ఉన్నాయి కదా, లేదు అంటే మనిషికి ఒక ఆమ్లెట్ వేసుకునే వాళ్ళము. ఇంకా ఆల్రెడీ సమోసాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఆఫ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి చేస్తున్నాను. ఆ స్మెల్కి ఇంకా చాలా రోజులు అవుతుంది ఆమ్లెట్లు వేయక, ఈ మధ్యలో అసలు తినట్లేదు వేయడం చెప్పేసి. ఎందుకంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మేము 4 కూర్చొని అయితే డిన్నర్ చేస్తున్నాము. ఇలా అందరం కలిసి తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మేము నైట్ మాత్రం అందరం కలిసి తినేస్తాము,
ఇదిగోండి మిర్చి, వాళ్ళిద్దరికి ఏమో సమోసా తెచ్చుకున్నారు, మా ఇద్దరికి ఏమో మిర్చి తీసుకొచ్చారు. ఇప్పుడైతే రైస్ సాంబార్ వేసేసుకొని అయితే తినేసేయాలి. అండ్ ఇలా నా మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నా రొటీన్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్రైడే రోజు అయితే. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఇదిగోండి సాంబారు, సాంబార్ కూడా వేడి చేశాను. అండ్ వేడి అన్నము చల్లగా ఉంది, బయట ఫుల్గా వర్షం పడుతుంది, ఇంకా చల్ల చల్లగా ఉంది కాబట్టి వేడి చేశాను అన్నమాట. ఇప్పుడైతే ఇదిగోండి తిన్న తర్వాత సింక్లో గిన్నెలన్నీ ఇలా ఉండిపోయాయి. ఇవన్నీ కూడా కడిగేసేయాలి. ఆలుగడ్డలు కూడా కడిగి పెట్టేశాను. ఇవన్నీ కడిగేసుకొని రేపు మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది కౌంటర్ టాప్, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ మార్నింగ్ వంట చేసుకోవడానికి. అందుకే నైట్ టైంలోనే క్లీన్ చేస్తాను నేను. ఇంకా ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ఇంకొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. అంటే కిచెన్లో అంతా క్లీన్ చేసుకొని అన్ని సింక్లో గిన్నెలన్నీ కడిగేసాను, బట్టలు కూడా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉందన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత. ఓకేనా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన తర్వాత తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు ఎంతో అవసరం. ఓకేనా, థ్యాంక్ యూ.